Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద దేశీయ సూచీలు నష్టాల్లోనే కదలడాయి. ఆర్బీఐ జీడీపీ అంచనాలను తగ్గించడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్, బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 3% నష్టపోగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 7% పైగా కరెక్షన్కు గురైంది. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో బీపీసీఎల్ 9.70%, ఐఓసీ 3.58%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.57%, ఐటీసీ 1.72% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 37%, ఇండిసిన్ బ్యాంక్ 14.77%, ఎస్ బ్యాంక్ 13.63%, జీ ఎంటర్టైన్మెంట్స్ 13.50% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కు తక్కువగా రెపో రేట్ ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం వచ్చే వారం మార్కెట్స్ మీద ప్రభావం చూపించనుంది. ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ మరియు ఎన్బిఎఫ్సి సెక్టర్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో మార్కెట్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా డిప్స్లో ఎన్బిఎఫ్సి మరియు లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయడానికి సానుకూల సమయంగా ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మోదీస్ ఇండియన్ బ్యాంకింగ్ రంగాన్ని ఏషియా పసిఫిక్ రీజన్లో మోస్ట్ వనరబుల్ బ్యాంక్స్గా ప్రకటించడం, ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ఎన్పిఏ ప్రాబ్లమ్స్ వలన ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ మరియు ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఒక నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనకి ఈ వారం మార్కెట్ కొద్దిగా వీక్ గానే క్లోజ్ అయిందండి. వచ్చే వారంలో మార్కెట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేసికలీ టెక్నికలీ కొద్దిగా క్రూషియల్ లెవెల్స్ బ్రేక్ అయినట్టు కనిపించినా మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా కానీ ఒక ఫాలోయింగ్ మార్కెటే బెస్ట్ ఆపర్చునిటీ. మనకి నెక్స్ట్ మంత్, ఈ మంత్ నుంచి ఫెస్టివల్ సీజన్ మొదలైంది కాబట్టి రాబోయే క్వార్టర్లో అంటే అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో కన్జంప్షన్ ఎలా పెరుగుతుంది, ఎందుకంటే మాన్సూన్ డెఫినెట్లీ చాలా బాగుంది. దాని తర్వాత ఖరీఫ్ క్రాప్ ఒకటే కాకుండా రబీ క్రాప్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రిజర్వాయర్ లెవెల్స్ బాగా పెరిగాయని చెప్పి మనకి సూచనలు వచ్చాయి. కాబట్టి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పెరిగి కొద్దిగా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ప్రైజింగ్ కూడా పెరిగితే రూరల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. నెంబర్ టూ, చాలా మ్యాసివ్ డిస్కౌంట్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తున్నారు. అది ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, మీడియం, లైట్ అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్, వీటన్నిటిలో కూడా హెవీ డిస్కౌంట్స్ రాబోయే క్వార్టర్లో అది కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి లోన్ మేళా అని చెప్పి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వీళ్ళందరూ కూడా మళ్ళీ లెండింగ్ అనేది మొదలుపెట్టారు. కాబట్టి ఈ వచ్చే క్వార్టర్ చాలా క్రూషియల్. నెక్స్ట్ వీక్లో మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ కనిపించినా ప్రతి డిప్లో ఈ మార్కెట్లో బై చేయాలనే కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది. డెఫినెట్లీ రాబోయే క్వార్టర్లో మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అండ్ ఎస్ఐపి చేసేవాళ్ళు డెఫినెట్లీ ఎస్ఐపి చేస్తూ ఇంకా కొద్దిగా అలొకేషన్ అనేది పెంచాలి. సో నా ఉద్దేశంలో మాత్రం మార్కెట్ ఆల్మోస్ట్ బాటమ్ అయినట్టే కనిపిస్తుంది. అంటే పాయింట్స్ వైజ్ ఇంకా కొద్దిగా పడే అవకాశం ఉన్నా కానీ అది మనం ఒక ఆపర్చునిటీగా తీసుకుని తప్పకుండా మనం రాబోయే రోజుల్లో మంచి క్వాలిటీ స్టాక్స్, గతంలో లాగా జంక్ స్టాక్స్ కాకుండా, పెన్నీ స్టాక్స్ కాకుండా, వాల్యూ ట్రాప్లో పడకుండా మంచి క్వాలిటీ స్టాక్స్ ప్రతి డౌన్ఫాల్లో కొనుక్కుంటే 3 to 5 ఇయర్స్ వ్యూ అయిన వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి. డెఫినెట్గా రాబోయే 3 మంత్స్లో కొనుగోళ్లు చేయండి. ఒకటేసారి మొత్తం డబ్బులు పెట్టి కొనద్దు. ఒక 2 or 3 price points తప్పకుండా స్టాక్స్ కొనండి. జనరలీ మనకి ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంకింగ్కి కొద్దిగా దూరం ఉంటేనే మంచిది. అంటే క్వాలిటీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ మేబీ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇటువంటి వాటిల్లో ఏదన్నా కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ కనిపించి వీక్నెస్ కనిపిస్తే అటువంటి బ్యాంక్స్ కొనాలి. అది కాకుండా మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి కొద్దిగా దూరంగా ఉంటేనే మంచిది. హౌసింగ్ సెక్టర్లో కూడా కొన్ని క్వాలిటీ కంపెనీస్, ఒక 3 to 5 కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి. సో హౌసింగ్ సెక్టర్లో కూడా డెఫినెట్లీ రాబోయే 3 to 6 మంత్స్ లోపల కొద్ది కొద్దిగా కొనుగోలు చేయొచ్చు. అలాగే కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ డెఫినెట్లీ నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే చైనాలో ఏవైతే మనకి పొల్యూషన్ కారణం మూలంగానో వేజ్ హైక్స్ మూలంగానో వాళ్ళకి కాంపిటేటివ్నెస్ ఒకటి పడిపోయింది, రెండోది చాలా ఫ్యాక్టరీస్ కొన్ని జోన్సే మూసేశారు. ఆ కారణంగా కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ మనకి ఇండియాలో గణనీయంగా పెరిగే అవకాశాలు రాబోయే 3 to 5 years కనిపిస్తున్నాయి. సో కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో తప్పకుండా కొనుగోలు చేయాలి. అలాగే ఆగ్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, సీడ్ కంపెనీస్ ఇవన్నీ రాబోయే నెక్స్ట్ 1 or 2 క్రాప్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి అగ్రి రంగానికి చెందిన అగ్రి కమాడిటీస్, ఆగ్రోకెమికల్స్ ఇటువంటివన్నిటిలో కూడా మంచి లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఫర్టిలైజర్ కంపెనీస్ సెలెక్టివ్లీ, అన్నీ కాకుండా కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ వాటిల్లో కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఎందుకంటే వాటికి అసెట్ లైట్ బిజినెసెస్, అవి వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. రాబోయే 5, 10, 15, 20 years ఇండియాలో ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, అంటే మనకి రియల్ ఎస్టేటు, గోల్డ్ ఇటువంటి అసెట్ క్లాసెస్లో కాకుండా చాలా డబ్బు మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ బేసికలీ అసెట్ మేనేజ్మెంట్ ఒకటే కాకుండా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకి 2 streams ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. ఒకటి ప్రీమియం ఇన్కమ్, ఒకటి అడిషనల్ న్యూ గ్రోత్ ఆఫ్ ప్రీమియం, మూడోది డెఫినెట్లీ వాళ్ళు గతంలో సేకరించిన ప్రీమియంని ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి గణనీయంగా అసెట్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ రంగంలో కూడా మంచి కొనుగోళ్ళకి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనే కోరుతున్నాను. మార్కెట్ వీక్నెస్ వచ్చినా మనం పెట్టిన పెట్టుబడులకి ఎక్కువ లాసెస్ వచ్చే అవకాశం లేదు. అక్కడ మనకి అదొక అడ్డుకట్టలాగా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్, క్వాలిటీ ఆఫ్ క్యాపిటల్ అలొకేషన్, క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా చూసుకుని మంచి స్టాక్స్, ఈరోజు పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ అందరికీ దొరుకుతుంది కాబట్టి కొంచెం రీసెర్చ్ చేసి, అంటే డీప్ అనలిటిక్స్ కాకుండా కొద్దిగా రీసెర్చ్ చేసి అటువంటి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కుంటే మాత్రం రాబోయే 3 to 5 years వ్యూ ఉన్న వాళ్ళు, మినిమం 2 years ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ చేకూరే అవకాశం ఉంది. వరుసగా 5వ సారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్బీఐ. 3 రోజుల ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. దీంతో రెపో రేట్ 5.40% నుంచి 5.15% తగ్గనుంది. అలాగే రివర్స్ రెపో 5.15% నుంచి 4.90% దిగిరానుంది. The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points with 5 members voting to reduce the policy rate by 25 basis points. The MPC also decided to continue with the accommodative stance as long as it is necessary to revive growth while ensuring that inflation remains within the target. I would like to express my gratitude to the MPC members for the discussions we had and their deep insights and experience which are reflected in the policy decision and the resolution that has just been released on the website of the Reserve Bank of India. దేశీయ మార్కెట్లు మళ్లీ బేర్ గుప్పెట్లోకి వెళ్లడంతో ఐపీఓకి రావాలంటేనే కంపెనీలు భయపడుతున్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి పొందిన కొన్ని కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను వాయిదా వేసుకోగా మరిన్ని కంపెనీలు ఐపీఓ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాయి. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో రాబోయే మరికొన్ని నెలల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అస్థిరత పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఐపీఓ మార్కెట్ పైన పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 11 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి 10,300 కోట్ల రూపాయల నిధులను సమీకరించాయి. గత ఏడాది ఇదే సమయంలో 24 కంపెనీలు ఐపీఓ ద్వారా 30,959 కోట్ల నిధులను సేకరించాయి. ఇక 2017లో చూస్తే మొదటి 9 నెలల్లో మొత్తం 36 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చి 68,000 కోట్ల నిధులను సమీకరించాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణభారం తగ్గించుకోవడానికి మార్కెట్ నుంచి నిధులు సమీకరిస్తుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లడంతో అమ్మకాలు లేక ఇన్వెంటరీలు పేరుకుపోవడంతో చాలా కంపెనీలు విస్తరణ ప్రణాళికలకు తాత్కాలికంగా విరామం ఇచ్చాయి. గత ఏడాది కాలంలో పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ 90 కంపెనీల వరకు సెబీకి దరఖాస్తు చేశాయి. కానీ ఇష్యూకొచ్చిన కంపెనీలు 10% కూడా లేవు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న ఈ సమయంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చి చేతులు కాల్చుకునే కన్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమీకరించుకోవడమే మంచిదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. యుఎస్ చైనా ట్రేడ్ వార్తో పాటు ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో దేశీయ స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్లో పయనిస్తున్నాయి. దీంతో పాటు దేశీయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీ కరెక్షన్కు లోనయ్యాయి. ఈ సమయంలో ఐపీఓకు రావడం కంటే దానిని వాయిదా వేసుకోవడం ఉత్తమమని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రముఖ శానిటరీ ఉత్పత్తుల బ్రాండ్లైన జాగ్వర్,
వెల్స్పన్, నిరాలి, కెంట్ ఉత్పత్తులను విక్రయించే బాత్ సొల్యూషన్స్ తాజాగా హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ లో కొత్త షోరూంను ప్రారంభించింది. ఈ షోరూంను కాస్మో డ్యూరబుల్స్ ఎండీ హరినాథ్ బాబు గారు ప్రారంభించారు. ఈ షోరూంలో అఫోర్డబుల్ రేట్లో అంతర్జాతీయ శ్రేణి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని కాస్మో డ్యూరబుల్స్ ఎండీ హరినాథ్ బాబు తెలియజేశారు. బాత్రూమ్ ఎక్విప్మెంట్, శానిటరీ వార్డ్రోబ్స్, కంప్లీట్ బాతింగ్ సొల్యూషన్స్ ఉత్పత్తులతో పాటు ప్రముఖ బ్రాండ్లైన జాగ్వర్, వెల్స్పన్, నిరాలి వంటి ప్రోడక్ట్లు ఇక్కడ లభ్యమవుతాయని, వీటితో ఇంటిని డ్రీమ్ హౌస్గా మార్చుకోవచ్చని ఆయన చెబుతున్నారు. బాత్ సొల్యూషన్ షోరూమ్ 2014లో ఓపెన్ చేయడం జరిగింది మియాపూర్లో. అయితే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ నుంచి కంది వరకు, సంగారెడ్డి అండ్ జహీరాబాద్ వరకు కూడా మంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్న కారణంగా జాగ్వార్ లాంటి క్వాలిటీ ప్రొడక్ట్ షోరూమ్ కూడా నేను పెట్టాలనే ఉద్దేశంతో దీని ఓనర్ అయిన జగదీష్ గారు ఈరోజు జాగ్వార్ కంప్లీట్ బాత్ సొల్యూషన్ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ ఆల్సో కస్టమర్స్ విత్ ఫ్యామిలీ వచ్చి, సకుటుంబ సపరివారంగా వచ్చి వారికి కావలసిన ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే జాగ్వార్ అంటే ఓన్లీ ఫాసెట్సే కాకుండా కంప్లీట్ బాత్ సొల్యూషన్, శానిటరీ వేరు, షవర్ ఎన్క్లోజర్స్, షవర్ ప్యానల్స్, వర్ల్పూల్, స్పా, లైటింగ్, హాట్ వాటర్ సొల్యూషన్, ఇవన్నీ ఉన్నాయి. చాలా మందికి జాగ్వార్ అనగానే ఓన్లీ ఫాసెట్ అని అనుకుంటారు, అలా కాకుండా ఇప్పుడు అన్ని వర్టికల్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ మొత్తం ప్రొడక్ట్స్ని ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పెరుగుతున్న అవసరాలు, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా శరవేగంగా జరుగుతుంది. ఈ మియాపూర్, తర్వాత బిహెచ్ఎల్, చందానగర్ అండ్ ఆల్ దీస్ ఏరియాస్లో, సో దానికి అనుగుణంగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మంచి షోరూమ్ ఏర్పాటు చేశారు. దీనికి ఈ రోజున ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో నౌ వి హావ్ ఓపెన్ టుడే జాగ్వార్ షోరూమ్ విచ్ విల్ బి ప్రొవైడింగ్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్ విచ్ ఆర్ ఇంటర్నేషనలీ అక్లెయిమ్డ్ బ్రాండ్స్. సో వీ ఆల్సో గాట్ వెల్స్పన్ హియర్ విచ్ ఈస్ పయనీరింగ్ ఇన్ ద ఫ్లోరింగ్, న్యూ ఫ్లోరింగ్, సో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్. సో వీ ఆర్ వెరీ ష్యూర్ దట్ వీ విల్ బి ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ టు ద కస్టమర్స్ అండ్ విచ్ విల్ బి వెరీ మేకింగ్ దెమ్ డ్రీమ్ హౌస్ వెరీ రియాలిటీ. సో ఐ విష్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ ప్రొవైడ్ ఆస్క సొల్యూషన్స్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. దిస్ షోరూమ్ ఈజ్ రిప్రజెంటింగ్ జాగ్వార్ గ్రూప్ అప్రోప్రియట్లీ అండ్ ఇన్ దిస్ ఏరియా ఆల్ ద కస్టమర్స్ హు ఆర్ లుకింగ్ ఎట్ బాత్రూమ్ సొల్యూషన్స్ దే కెన్ కమ్ ఓవర్ టు దిస్ ప్లేస్ అండ్ హ్యావ్ ద కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాగ్వార్ బాత్రూమ్ ప్రొడక్ట్స్ అండ్ వాట్ ఎవర్ దర్ రిక్వైర్మెంట్ whether it is architects, builders, interior designers or end consumers, they can have complete solutions here. And on behalf of Jaguar Group, we wish Bath Solutions and Mr. Jagdish a great success in the days to come. Business weekend lo ippudu short break teeskunda. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఫెస్టివల్ సీజన్ లో సేల్స్ పెంచుకోవడంపై కార్ల తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా కస్టమర్లకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటించాయి. నగదు రాయితీతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఉచితంగా విడిభాగాలు, బీమా రూపంలో వీటిని అందిస్తున్నాయి. అలాగే సేల్స్ ను పెంచుకునేందుకు కొత్త మోడళ్లను కూడా కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పండగ సీజన్ అంటే ముందుగా గుర్తొచ్చేవి ఆఫర్లు, డిస్కౌంట్లే. ముఖ్యంగా దసరా, దీపావళి సీజన్కైతే ఆఫర్ల వరద పారించేస్తాయి కంపెనీలు. రిటైల్ కంపెనీలకు తోడు ఆటోమొబైల్ కంపెనీలు కూడా భారీ ఆఫర్స్తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈసారి కూడా పండగ సీజన్లో పై చేయి సాధించేందుకు కార్ల తయారీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. దేశం మొత్తం ఒకే పథకాన్ని ప్రకటించకుండా ప్రాంతాన్ని బట్టి డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. కేంద్రం ఇటీవల ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, జీఎస్టీ రేట్ల తగ్గింపులో త్వరలోనే వాహన రంగానికి తిరిగి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని
ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గవర్నమెంట్ హస్ ఆల్సో కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యు నో రిడ్యూసింగ్ ద రెపో రేట్ సో దట్ ద ఫైనాన్సింగ్ స్కీమ్స్ గెట్ బెటర్. ఐ థింక్ ద క్లారిటీ ఆన్ GST ఇస్ ఆల్సో దేర్ అండ్ విత్ ద ఫెస్టివల్ పీరియడ్ వెన్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ఇండస్ట్రీ సేల్స్ హ్యాపెన్ ఐ థింక్ people are really optimistic in terms of buying vehicles for themselves and we are coming out with our offers to see that you know we can help them make that decision. దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా తమ బెస్ట్ సెల్లింగ్ కార్లపై 5000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో K10 తో పాటు మరిన్ని మోడళ్లపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని మారుతి తెలిపింది. ఇతర మోడళ్లపై 40,000 నుంచి 100,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా కంపెనీ ప్రకటించింది. మారుతి నిర్ణయంతో పియాజియో ఇండియా, ఇసుజు మోటార్స్ తో పాటు ఇతర వాహన కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఆటో పరిశ్రమలో నెలకొన్న మాంద్యం తాత్కాలికమేనని, రానున్న ఫెస్టివల్ సీజన్ లో ఆటో సేల్స్ భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మార్కెట్లోకి కొత్త మోడళ్ల సందడి మొదలైంది. పలు కంపెనీలు ఇప్పటికే కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. మరోవైపు వినియోగదారులకు, వాహన కంపెనీలకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. BS4 వాహనాల కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళానికి కేంద్రం తెరదించింది. ఈ వాహనాలను 2020 మార్చి వరకు కొనుగోలు చేయొచ్చని, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయ్యే వరకు నడపొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఇటాలియన్ ప్రీమియం బైక్స్ కంపెనీ బెనెల్లీ భారత్ మార్కెట్లో మరో కొత్త మోడల్ బైక్ను రిలీజ్ చేసింది. లియోన్ సినో 250 పేరుతో విడుదల చేసిన ఈ బైక్స్ ఎక్స్ షోరూమ్ ధర 2,50,000 రూపాయలు. ఏడాది ఇప్పటి వరకు తమ కంపెనీ నుంచి 6 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయని, ఇయర్ ఎండింగ్ నాటికి క్రూయిజ్ బైక్ను విడుదల చేస్తామని బెనెల్లీ ఇండియా ఎండీ వికాస్ రుబిక్ తెలియజేశారు. అలాగే వచ్చే ఏడాది బెన్నెల్లి నుంచి మరో 5 బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల బెన్నెల్లి బైక్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని, 2020 చివరి నాటికి భారత మార్కెట్లో 12 నుంచి 13 మోడల్స్ ను విక్రయించాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకున్నట్టు వికాస్ తెలియజేశారు. The Leoncino 500 has been doing really well across India and that gave us the confidence to introduce the Leoncino 250 so quickly to the Indian market. With the Leoncino 250, this is the 7th product that we're adding to our portfolio. The bike comes at a price point of 2.5 lakhs ex showroom. And with that, this becomes our most affordable Benelli in the portfolio today. At a 250cc range and the way the bike is built, it's practical both from a daily riding and a commuting perspective and is also powerful enough to take you out for your long rides. So this is a very practical bike for a dual purpose, not requiring people to have a different bike for daily commuting and a different bike for their riding. Cosmetic segment lo premium product laku deetuga edugutunnai desiya brands. Indulo bhagangani kotta kotta vyuhalato market lo strong base veskuntu target customer laku marinta daggareye prayatnam chestondi Sugar Cosmetics. Mumbai lo prarambhamai తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షుగర్ కాస్మెటిక్స్ వివిధ స్టోర్లు, మాల్స్లో కియోస్కోలతో పాటు ఎక్స్క్లూజివ్ స్టోర్లు లాంచ్ చేస్తోంది. రీసెంట్గా హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ను ప్రారంభించిన షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ ఏడాది చివరి నాటికి 1,000 స్టోర్ల మార్క్ను రీచ్ అవ్వడమే తమ టార్గెట్ అన్నారు. యూత్ టార్గెట్గా తమ ప్రోడక్ట్స్ను రూపొందిస్తున్నామని, షుగర్ బ్రాండ్ కింద వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని వినీతా సింగ్ వెల్లడించారు. We are very excited about bringing this store to Hyderabad because we have a lot of fans who've been shopping from Hyderabad in our other stores like Lifestyle, Shoppers Stop, as well as online because Hyderabad has a lot of women who are young, who are tech savvy, who get inspired by global trends on social media. And that's exactly the kind of consumer that Sugar is perfect for. So we want our customers to come here and experience the product because at the end of the day, a Sugar lipstick is what we call the best lipstick in India. చారిత్రాత్మిక నగరం నుంచి స్మార్ట్ సిటీగా ఎదిగిన వరంగల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయి వరంగల్ చాప్టర్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 2 రోజుల పాటు హన్మకొండలోని నక్కలగుట్టలో ఉన్న నందనా గార్డెన్స్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ప్రాపర్టీ షోలు పలు నిర్మాణ సంస్థలు, లేఅవుట్ వెంచర్స్తో పాటు కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, పలు బ్యాంకులు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నాయి.
కొనుగోలుదారులు అమ్మకదారుల డైరెక్ట్ కాంటాక్ట్ కి ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని, కస్టమర్లు వారి బడ్జెట్లోనే వీలైనంత మెరుగైన ప్రాపర్టీ పొందొచ్చని క్రెడాయి వరంగల్ చాప్టర్ ప్రతినిధులు తెలియజేశారు. మేము ఫస్ట్ టైము వరంగల్లో మన ప్రాపర్టీ షో పెడుతున్నాము 19th, 20th అక్టోబర్ దిస్ మంత్. కాబట్టి ఇది మంచి వేదిక. వరంగల్ జిల్లా తైసిటీలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ మూడు ప్లేస్లలో కూడా ఇది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇది అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రాపర్టీ షో అనేది మన బిల్డర్స్ అందరు కూడా ఒక వేదికలాగా ఉండి, అట్నే బ్యాంకు వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఎలాంటి అపార్ట్మెంట్ కావాలి, ఏది విల్లాస్ కానీ ప్లాట్ కానీ ఏదైనా కూడా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ప్లేస్. కాబట్టి అందరికి కూడా మంచి వేదిక కాబట్టి అందరూ రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే ఎలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగ ఉంటుంది అని ఒకటి, తర్వాత క్రెడాయ్ అనేది ఏదైతే బ్రాండ్ ఉన్నదో, ఇది రేరా అండ్ క్రెడాయ్ అనేది మాకు బ్రాండు. దీని మీద ఏదైతే ఉన్నదో మీకు క్వాలిటీ కానీ ఏదైనా కానీ దీనికి ఒక నమ్మకమైనటువంటి అపార్ట్మెంట్స్ను మేము అందించడానికి మేము ముందున్నాము. వరంగల్లో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కానీ, లేఅవుట్స్ కానీ, విల్లాస్ కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో కూడా అక్కడ వస్తున్నాయి. అన్ని ప్రాజెక్ట్స్ని ఒకే వేదిక పైన తీసుకురావడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి ఒకటే చోట అన్ని రకాల ప్రాజెక్ట్స్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ అనేది ఎక్కువ వైడ్ రేంజ్లో ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వరకు పిలుస్తున్నాము. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళ లోన్ ఎలిజిబిలిటీస్ కానీ వాళ్ళ లోన్ ఆప్షన్స్ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకునే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్ అనేది 1971లో వరంగల్ మాస్టర్ ప్లాన్ అనేది చేయడం జరిగిందండి. ఇప్పుడు దాదాపు 48 ఏళ్ళ తీరని కలగాలు మిగిలిపోయింది. దీనికోసం మేము చాలా ప్రయత్నాలు మా క్రెడాయి వరంగల్ తరఫున కానీ అక్కడ పౌరులందరం కానీ చాలా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే చాలా కొన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ ఆగిపోయి ఉన్నది. అంటే ల్యాండ్ యూజ్ కానీ ప్యాటర్న్స్లో కొన్ని ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ ఇండస్ట్రియల్ యూజ్ కానీ పార్క్ యూజ్ కానీ ఇట్లా వీటి కింద ఉన్నాయి. అట్లా చాలా వరకు మెయిన్ రోడ్ మీద వాల్యుబుల్ ల్యాండ్స్ కూడా రెసిడెన్షియల్ యూజ్లో ఉండడం వల్ల మేము పర్మిషన్స్ కానీ దానికి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అవుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, గ్రేట్ నేషనల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ క్రెడాయి హైదరాబాద్ తర్వాత ఎక్కువ సభ్యులు ఉన్న ప్లేస్ ఏదన్నా ఉందంటే అది వరంగల్. ఇప్పుడు మా క్రెడాయి మెంబర్స్ మా దగ్గర 102 మెంబర్స్ వరంగల్లో ఉన్నారు. మీరు ఇక్కడికో అంటే ఇప్పుడు ఆదివారం సెలవు దినం రోజు అటు ఇటు వెళ్ళి చూసి అపార్ట్మెంట్సో ఏదైనా మీకు నచ్చిన ప్లేసెస్ చూసడానికి వరకు మీరు టైం స్పెండ్ చేసేదానికంటే మీరు మేము ఈ 19th and 20th ఏదైతే పెడుతున్నామో ఆ రోజు అన్ని మా దగ్గర జరిగే అన్ని అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ విల్లాస్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ అక్కడ డిస్ప్లే చేయడం, స్టాల్స్ పెట్టి అందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి వరంగల్ ప్రజలకు విన్నపం ఏంటంటే మీరు ఈ 2 రోజులను సద్వినియోగం చేసుకుని మీకు నచ్చిన ప్రాజెక్ట్ను మీరు ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.